సార్ గడిచిన 4 సంవత్సరాలుగా రాజకీయాన్ని పోరు సల్పుతున్నటువంటి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు నగరానికి వచ్చినటువంటి పరిస్థితులు. అందుకే ఈ రోజున పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకే ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, చరిత్రలో గుంటూరు నగరం అంటే స్వాతంత్ర పోరాటాలకి పురిటిగడ్డ, వ్యాపార కేంద్రాలకి, విద్యాలయాలకి, అనేక రంగాలకు సంబంధించి దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఈ రోజున తాగేదానికి నీళ్లు లేవో, ఉండేదానికి ఇల్లు లేవో, నీళ్లు తాగితే డయేరియాతో చనిపోయే పరిస్థితి వల్ల ఈ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డయేరియాతో 30 మంది పైసలకు మరణిస్తే ముఖ్యమంత్రి గారు రారు, మంత్రులు రారు, అధికారులు రారు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో గుంటూరు వచ్చారు, కానీ చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించాలనే ఆలోచన సైతం కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే మన కష్టాలు తీరుతాయి, మన బాధలు పోతాయి, మనమందరం కూడా కడుపు నిండా తిండి తినగలుగుతాం, కంటి నిండా నిద్ర వేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఒక్కసారి తిక్కులు పిక్కటలేలా, ఆకాశం పద్దలేలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం